రంగస్థలం లాంటి సంచలన విజయం తర్వాత తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రామ్ చరణ్ రేంజ్ ఎలా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటి వరకు బాక్సాఫీస్ రికార్డులకు మారుపేరుగా మారిన రామ్ చరణ్ రంగస్థలంతో బాక్సాఫీస్ రికార్డులే కాకుండా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. అంతటి ఘన విజయం సాధించిన సినిమా తర్వాత వచ్చిన రామ్ చరణ్ వినయ విధేయ రామ చిత్రం ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం అభిమానుల్ని అలరించడంలో విఫలమైంది. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఒక్క ఓవర్సీస్ లో తప్ప అన్ని ఏరియాలలో రికార్డు స్థాయి వసూలు సాధించి డిజాస్టర్ సినిమాకి కూడా రికార్డు వసూలు రప్పించగలనని రామ్ చరణ్ స్టామినా నిరూపించింది. డిస్ట్రిబ్యూటర్లకు చాలా ఏరియాలలో బ్రేక్ ఇవ్వనివ్వగా కొన్ని కొన్ని ఏరియాలలో అతి తక్కువ లాస్లతో బయటపడింది ఈ చిత్రం. ఇదిలా ఉండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం RRR మూవీ షూటింగ్ లో క్షణం తిరిగి లేకుండా గడుపుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండవ షెడ్యూల్ కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సుమారు 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఒక రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ మినహా మిగిలిన నటీనటుల వివరాలు ఎంత గోప్యంగా ఉంచారు రాజమౌళి. ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించి రామ్ చరణ్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ల వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. రామ్ చరణ్ ఈ సినిమాకి ఏకంగా 28 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడని టాక్. జూనియర్ ఎన్టీఆర్ కూడా దాదాపు రామ్ చరణ్ రెమ్యునరేషన్ తో సరిసమానంగా ఇస్తున్నారంట. బాహుబలి తర్వాత రాజమౌళి తీస్తున్న సినిమా కాబట్టి ఈ మల్టీస్టారర్ కోసం యావత్ భారతదేశం 1000 కళ్లతో ఎదురు చూస్తుంది. ఇదిలా ఉండగా మొదటి షెడ్యూల్లో రామ్ చరణ్ ఎన్టీఆర్ మధ్య ఒక భారీ పోరాట సన్నివేశాన్ని తెరకెక్కించిన రాజమౌళి రెండవ షెడ్యూల్లో ఎన్టీఆర్ కి విశ్రాంతినిచ్చి కేవలం రామ్ చరణ్ మీదనే సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీలో వేసిన పోలీస్ చెక్ పోస్ట్ సెట్ లో రామ్ చరణ్ తో భారీ యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ సన్నివేశం కోసం భారీ స్థాయిలో సుమారు 50 మందికి పైగా ఫైటర్స్ పాల్గొంటున్నారు.